సెకండ్ వరల్డ్ వార్ అనగానే మనకు ఫస్ట్ గుర్తుకు వచ్చే పర్సన్ ఒక 1.75 meters హైట్ ఉండే హిట్లర్. హిట్లర్ పూర్తి పేరు అడాల్ఫ్ హిట్లర్. హిట్లర్ 20 April 1889 ఆస్ట్రియాలో జన్మించాడు. హిట్లర్కి వాళ్ళ నాన్న అడుగుజాడలు నడవడం అంటే ఇష్టం లేదు. హిట్లర్ తన సెకండరీ ఎడ్యుకేషన్ కూడా పూర్తిగా కంప్లీట్ చేయకుండా మధ్యలో డ్రాప్అవుట్ చేశాడు. హిట్లర్ వాళ్ళ నాన్న 1903 చనిపోయారు. హిట్లర్కి ఆర్టిస్ట్ అవ్వడం అంటే చాలా ఇష్టం. సో దానికోసం వెనియాలోని అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్లో 2 times అప్లై చేశాడు. కానీ ఆ అకాడమీ డైరెక్టర్ మాత్రం దాన్ని రిజెక్ట్ చేశారు. ఎందుకంటే హిట్లర్కి న్యాచురల్ పెయింటింగ్స్ వేయగలడు కానీ హ్యూమన్ ఫేసెస్ని మాత్రం సరిగా గీయలేడు అనే కారణం చెప్పి అతని అప్లికేషన్ రిజెక్ట్ చేశారు. హిట్లర్ వాళ్ళ అమ్మగారు 1908 క్యాన్సర్ వల్ల చనిపోయారు. హిట్లర్ తర్వాత వెనియాలోనే ఉంటూ పెయింటింగ్స్ అమ్ముతూ ఉండేవాడు. అక్కడ ఉన్నప్పుడే హిట్లర్కి పాలిటిక్స్ మీద చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. అప్పుడు అతనికి ఎన్నో ఐడియాస్ వచ్చాయి. ఆ ఐడియాలో నుంచి పుట్టిందే ఈ నాజీ ఐడియాలజీ. తర్వాత హిట్లర్ 1913 జర్మనీకి వచ్చారు. అక్కడ మిలిటరీలో జాయిన్ అయ్యారు. హిట్లర్ 1914 బెల్జియంలో జరిగిన వార్లో బాగా పార్టిసిపేట్ చేసినందుకు గాను అక్కడ సైనికులకు ఇచ్చే అవార్డులో ఒకటైన బెస్ట్ అవార్డు ఐరన్ క్రాస్ ఫస్ట్ క్లాస్ అనే అవార్డుని వచ్చింది. హిట్లర్ హాస్పిటల్లో ఉన్న టైంలో జర్మన్ గవర్నమెంట్ జర్మనీ వరల్డ్ వార్ 1 ఓడిపోతున్నట్లు ప్రకటించింది. అప్పుడు జర్మనీలో ఉన్న ప్రజల్లాగానే హిట్లర్ కూడా వరల్డ్ వార్ 1 జర్మనీ ఓడిపోవడానికి కారణం జర్మనీలో ఉన్న పొలిటీషియన్స్ మాత్రమే, కానీ తను సైనికులు చేసిన తప్పు వల్ల కాదు అని అనుకున్నాడు. అదే టైంలో యుఎస్ఏ జర్మనీకి ఇచ్చిన మనీని బ్యాక్ తీసుకోవడం స్టార్ట్ చేసింది. సో జర్మనీలో ఉన్న గవర్నమెంట్ కుప్పకూలిపోయింది. వర్కర్స్ అంతా స్ట్రైక్ చేయడం స్టార్ట్ చేశారు. అదే టైంలో హిట్లర్ నాజీ పార్టీ లీడర్తో చేతులు కలిపాడు. జర్మనీ ప్రజల్లో ఉన్న డిసడ్వాంటేజ్ని అడ్వాంటేజ్గా మార్చుకున్నాడు హిట్లర్. హిట్లర్కి ఉన్న గొప్ప బలం ఏంటంటే తను ఎంతో బాగా మాట్లాడగలడు. అదే తనకి చాలా ప్లస్ పాయింట్ అయింది. అప్పుడు హిట్లర్ జర్మనీ ప్రజల్లోకి వెళ్ళి, నేను జర్మనీని బాగా డెవలప్ చేస్తాను, మీ అందరికీ వర్క్ కల్పిస్తానని హామీ ఇచ్చాడు. దీనివల్ల 3% కన్నా తక్కువ ఓట్ బ్యాంక్ ఉన్న నాజీ పార్టీకి 2 years 18% కన్నా ఎక్కువ పెంచాడు. అప్పుడు హిట్లర్ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి, నేను మీకు సపోర్ట్ చేస్తాను అని చెప్పాడు. దానికి ప్రెసిడెంట్ హిట్లర్కి ఛాన్సలర్గా పదవి ఇచ్చాడు. అప్పటి ప్రెసిడెంట్ హైడెన్బర్గ్ అయినప్పటికీ గవర్నమెంట్ అంతా హిట్లర్ చెప్పిన మాటలు విని నడుచుకునేది. హిట్లర్ జర్మనీలో ఉన్న ప్రజలు ఖాళీగా ఉండకూడదని అనుకున్నాడు. అప్పుడు స్టార్ట్ చేసిన ఒక కంపెనీయే వోక్స్ వ్యాగన్. అండ్ హిట్లర్ జర్మనీలో ఉన్న ప్రజలతో జర్మనీ అంతా రోడ్లు వేసి జర్మనీని బాగా డెవలప్ చేయడం స్టార్ట్ చేశారు. ఒక టైంలో జర్మనీ పార్లమెంట్కి ఎవరో నిప్పు పెట్టారు. ఆ సిచ్యువేషన్ హిట్లర్ క్యాష్ చేసుకున్నాడు. తనకి ఎమర్జెన్సీ పవర్ ఇవ్వమని కోరాడు. అప్పుడు స్టార్ట్ అయిందే హిట్లర్ డిక్టేటర్షిప్. హిట్లర్ పత్రికా స్వేచ్ఛను తీసేశాడు. తనకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరినీ జైల్లో పెట్టడం స్టార్ట్ చేశాడు. అంతేకాకుండా జ్యూస్కి వ్యతిరేకంగా చట్టాలు తయారు చేశాడు. కొన్ని రోజులకి జర్మనీ ప్రెసిడెంట్ చనిపోయాడు. తరువాత సైన్యాన్ని తన చేతుల్లో తీసుకున్నాడు. అదేవిధంగా తాను జర్మనీకి అధినేత అయ్యాడు. హిట్లర్ వచ్చిన తర్వాత జర్మనీ చాలా డెవలప్ అయింది. సో జర్మనీలో ఉన్న వాళ్ళకి హిట్లర్ మీద చాలా నమ్మకం వచ్చింది. ఎప్పుడైతే జర్మనీకి పూర్వవైభవం తెచ్చాడో హిట్లర్ ఇక ప్రపంచాన్ని ఏలాలి అని అనుకున్నాడు. సో దానికోసం హిట్లర్ ఒకరికి తెలియకుండా మరొకరితో రహస్య ఒప్పందాలను చేసుకున్నాడు. అలానే బ్రిటన్కి ఫ్రాన్స్కి తెలియకుండా వాళ్ళిద్దరికీ భద్రశత్రువు అయిన రష్యాతో సంబంధం పెట్టుకున్నాడు. పోలాండ్ మీద దాడి చేసి పోలాండ్ని ఇద్దరు సమంగా పంచుకుందామని అనుకున్నారు. అది తెలిసిన ఇంగ్లాండ్ జర్మనీ మీద యుద్ధం ప్రకటించింది. అప్పుడు స్టార్ట్ అయిందే సెకండ్ వరల్డ్ వార్. 6 crore చనిపోయారు. హిట్లర్ గెలవగలడు, కానీ తాను చేసిన కొన్ని చిన్న చిన్న తప్పుల వల్ల హిట్లర్ ఓడిపోవడానికి కారణమయ్యాడు. హిట్లర్ ఓడిపోతాడు అని అనుకోను మరే ఇతర కారణాల వల్లనూ కానీ 30 April 1945 హిట్లర్ సూసైడ్ చేసుకుని చనిపోయాడు. హిట్లర్ చనిపోయిన తర్వాత పత్రికా స్వేచ్ఛ మళ్ళీ వచ్చింది. జ్యూస్ ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకంటే ఇక వాళ్ళని ఇబ్బంది పెట్టేవారు ఎవరు ఉండరు కాబట్టి. అకార్డింగ్ టు మై నాలెడ్జ్ హిట్లర్ ఎలాంటి వాడో నేను మీకు చెప్పాను కదా. సో అకార్డింగ్ టు యువర్ మైండ్స్ హిట్లర్ ఎలాంటి వాడో మీరు కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ టైం ఇంకో మంచి టాపిక్తో నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.